వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశం చాలా ముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టాలన్నా ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించాలన్నా మీ ఇంటి ముఖద్వారం ఎలా ఉందనేది నిర్ణయిస్తుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి గుమ్మం వద్ద ఏమీ ఉంచకూడదు ఏమీ ఉంచాలో ఇప్పుడు తెలుసుకోండి ఇంటి ప్రధాన ద్వారంని శుభ్రంగా ఉంచుకోవాలి దేవతలు ప్రధాన ద్వారం ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తారు ప్రధాన ద్వారం మురికిగా ఉంచితే దేవతలు ఇంట్లోకి ప్రవేశించరు ఇంటి ప్రధాన ద్వారం సంతోషానికి ద్వారంగా పరిగణిస్తారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కలుషం ఏర్పాటు చేసుకోవటం మంచిదని చెబుతున్నారు ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలుషం ఉంచటం వలన ఇంట్లో శ్రేయస్కరం వస్తుంది ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించడం పురాణాల ప్రకారం బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కళలో ఉంటుంది రాగి రాగి ఇత్తడి చెంబును చెంబును పసుపు కుంకుమతో అలంకరించి అందులో నిండుగా నీరు నింపి దాంట్లో పసుపు కుంకుమ గంధం పచ్చకర్పూరం పువ్వులు వేసి ద్వారానికి ఒక వైపున ఉంచాలి చీకూరును లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది చీపురును ఎప్పుడు కూడా తలుపు దగ్గరగా పెట్టకూడదు ఎందుకంటే ఇలా చేయటం వలన మీరు అనుకోకుండా చీపురుపై అడుగు పెట్టవచ్చు కాబట్టి చీపురును ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడు ఉంచకూడదు అంతేకాకుండా మెయిన్ డోర్కి ఎప్పుడు మామిడి ఆకులు తోరణం కట్టి ఉంచితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరదని నమ్మకం మామిడి ఆకులు ఉన్న ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది ఇంటి ప్రధాన ద్వారానికి పూల దండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది ఇలా చేయటం వలన ఇంట్లో ఐశ్వర్యం వచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి అయితే ఎండిన పువ్వులతో కూడిన దండను తప్పనిసరిగా తొలగించాలని గుర్తుంచుకోండి సకల విఘ్నాలను తొలగించే అధిపతి గణనాథుడు మన ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలకు ముందు వినాయకుడు పూజ చేస్తాం ఇంట్లో సంతోషం ఐశ్వర్యాన్ని తీసుకురావడానికి ప్రధాన ద్వారం వద్ద గణేషుడి చిత్రపటాన్ని ఉంచండి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును గీయండి ఇది అదృష్టం శ్రేయస్సును తెస్తుంది స్వస్తి గుర్తు స్వస్థతను కలుగచేస్తుంది వ్యాధులు దుఃఖాలను తగ్గిస్తుంది ఇంటి ద్వారం పక్కన తులసి మొక్కను పెంచితే చాలా మంచిది తులసి మొక్క ఇంట్లోకి ఆనందాన్ని సంతిని తెస్తుంది ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ ఆరో ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి తులసి మొక్క తప్పకుండా పెంచుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క సంపద శ్రేయస్సును చిహ్నం ఇంటి ముందు ఈశాన్య దిశలో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వలన మీ సంపద పెరుగుతుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వలన ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు మన ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా గుమ్మడికాయ రాకుంటుందని దానికి శక్తి ఉందని చెబుతారు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నేరుగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుందని నరదిష్టి ప్రభావం నేరుగా కుటుంబానికి తగిలి తీవ్ర ఇబ్బందికి ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఇంటి ముందు కలబంద మొక్కను నాటడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీంతో ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతాయి ప్రధాన ద్వారం వైన పంచముఖి హనుమాన్ చిత్రాన్ని ఉంచవచ్చు పంచముఖ హనుమాన్ చిత్రం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు చాలామంది ప్రవేశ ద్వారం వద్ద గడప ముందల చెప్పులు ఉంచటం చేస్తారు ప్రవేశ ద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచడం వాస్తుపరంగా దోషాన్ని కలిగజేస్తుంది ప్రధాన ద్వారం వద్ద బూట్లు చెప్పులు చిందరవందనంగా పడి ఉండడం వల్ల ఇంట్లో వెళ్ళప్పుడు తగాదాలు గొడవలు జరుగుతాయి కాబట్టి షూ రాకుండా ఒక పక్కన ఉంచాలి హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సంపదకు చిహ్నమైనటువంటి దేవత లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతారు ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది చాలామంది ముగ్గు మీద పసుపు కుంకుమలు వేస్తారు వాస్తవానికి అలా చేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి మనము ముగ్గు మీద వేసినటువంటి పసుపు కుంకుమను మనం తొక్కే అవకాశం ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన దార్యం వద్ద ఒక జత ఏనుగుల విగ్రహాలు దొండం ఎత్తినట్టుగా ఉంచితే కుటుంబానికి ఆనందం అదృష్టాన్ని తెస్తుంది వాస్తు శాస్త్రం లో పటిక చాలా పవిత్రమైనది కాబట్టి పటిక సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు శుభ్రమైన ఎర్రటి గుడ్డలు పటికను కట్టి ఇంటి గుమ్మానికి వేలాడ తీయటం వలన వాస్తు జోషాలు నరదృష్టి తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది మెయిన్ డోర్ నుండి మాత్రమే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇంటి ప్రధాన ద్వారం ముందు ఏదైనా అడ్డంకి ఉంటే వాస్తు ప్రకారం అది సమస్యను సృష్టించవచ్చని నమ్ముతారు మీ ఇంటి ద్వారానికి ఎదురుగా చెట్టు ఉంటే అది అశుభ సంకేతం ఇంటి అలంకరణ కోసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం మీద తీగ మొక్కలు పెంచుతారు కానీ ఇది వాస్తుపరంగా దోషం ఇంటి ఆవరణలో మొక్కలు చెట్లు ఉండాలి ద్వారానికి ఎదురుగా కాకుండా ద్వారానికి ఇరుపక్కల ఉంటే అది సానుకూల శక్తిని ప్రసరింపచేస్తుంది ఇంటి ప్రధాన ద్వారంపై కిటికీని నిర్మించడం ద్వారా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది ఆనందం శాంతి చేకూరుతుంది ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ తీగలు లేదా స్తంభాలు ఉండకూడదు ఇది చెడు ప్రభావాన్ని కలగజేస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ చెత్త వేయకూడదు దీంతో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది దీంతో ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని చెబుతారు సూర్యాస్తమయం అవగానే ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపాలను వెలిగించడం చాలా శుభప్రదం వాస్తు దోషాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే చెక్కతో తయారు చేసిన ప్రవేశ ద్వారాన్ని మాత్రమే అమర్చుకోవాలి లోహపు ద్వారాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి